సత్యాస్ కిచెన్స్ కు స్వాగతం అండి. ఇప్పుడు మనం ముళ్ళంకాళ్ళ తోటి చిన్నొడి అలేసి రసం పెట్టుకుందాం అండి. రసం అంటే చారు కాదండి, ఇది పాలేసిన కూర అంటాము, పాలేసిన రసం అంటాం, ముళ్ళంకాళ్ళ రసం అంటాము. అయితే ఇగోండి ముళ్ళంకాళ్ళు, ఇవి ఒక ఐదు ముళ్ళంకాళ్ళు ఉన్నాయండి. ఐదు ముళ్ళంకాయలు కట్ చేసి శుభ్రంగా కడుక్కొని ఇగోండి ఇక్కడ వాటర్ పెట్టాను. వాటర్ లో ఒకసారి ఉడకబెట్టాలండి. ఇందులో వాటర్ లో చిన్న ఉప్పు వేసానండి. ఇవి ఇలా ఉడుకుతుంటాయి, దీనికి తగ్గ చూపిస్తానండి. ఇవి చిన్నొడియాలండి, ఇవి లాస్ట్ లో వేయాలి, ముందు కాదు, చూపిస్తున్నాను. దీనికి తగ్గ బియ్యం అండి, రెండు స్పూన్లు బియ్యం నానబెట్టాను. బియ్యం లేకపోతే బియ్య పిండి వేసుకోవచ్చండి. ఇదేమో రెండు స్పూన్లు బియ్యం, రెండు స్పూన్లు నువ్వులండి, మిరపకాయలు. ఇవన్నీ మీకు చూపిస్తూ మిక్సీలో వేసేస్తానండి. మూడు ఎండుమిర్చిను, మూడు పచ్చిమిర్చి అండి. మొత్తం కారం వేసాను, దీనికి ఎక్కువ కారం పట్టదండి. బియ్యం వేసాను, నూనె వేసాను, పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ వేసానండి. ఉప్పు కూడా వేస్తున్నానండి. ఇగోండి ఈ చిటికెడు ఆవాలు వేస్తున్నాను, చిటికెడు జీలకర్ర రెండు రెండు చిటికలు, కొబ్బరి ముక్కలు. కొబ్బరి ఎంత వేసినా రుచిగా ఉంటుందండి, కొబ్బరి నువ్వుల పప్పు ఎంత వేసినా రుచిగానే ఉంటుంది. ఈ మూడు తాలింపుకండి, ఇది తాలింపుకే, ఇది కొబ్బరి నూనె అండి, కొబ్బరి నూనె తాలింపుకి. అయితే నీకు అమ్మ నెయ్యి వేయచ్చు లేకపోతే కొబ్బరి నూనె వేస్తే బాగుంటుందండి. ఈ చిన్నోడి అది చూపించాను మీకు. ఇవి నిలవైతే మట్టుగా కాస్త ఆయిల్లోని అంటే తడి పొడిగా వేపేసి లాస్ట్ వేయాలండి. నిలువ అవకపోతే ఫ్రెష్గా ఉంటే మట్టుకు ఇది లాస్ట్ వేయాలి, ఎలాగైనా లాస్ట్లో వేయాలి. పాలండి దీనికి తగ్గ, ఒక 200 గ్రాములు పాలు అవి. ఇవి ఉడుకుతున్నాయండి, దీనికి మూత పెట్టేస్తాను. కొంచెం ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. మిక్సీ చేసుకుందాం అండి. ఇప్పుడు ఇది మిక్సీ ఆడుకున్నామండి. ఇప్పుడు ఇగోండి ఈ రకంగా ఆడుకోవాలి, మనం కొబ్బరి చట్నీ ఆడతాం కదా ఆ రకంగా. పాలు ఇందులో వేస్తున్నానండి. పాలు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అండి. కొబ్బరి నూనె పప్పు పాలు, ఉప్పు కారం మట్టు తగినట్టు వేసుకోవాలి. పాలు మనకు నచ్చిన వేసుకోవచ్చు. పాలకూరలు ఎప్పుడు కూడా హెల్దీ అండి, చాలా చాలా హెల్దీ అవి. రోజు పాలకూరలు తిన్నా చాలా మంచిదండి, పిల్లలు తిన్నా మనం తిన్నాను. ఇవి ఉడికాయండి, ఇప్పుడు తగినంత మనం పోపు తగినంత కోకోనట్ ఆయిల్ వేస్తున్నానండి. కొబ్బరి నూనె రెండు స్పూన్ల ఆయిల్ ఉంటుందండి వేసాను. హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మెనుకపుళ్ళు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. నేను తగినంత కారం మిక్సీ వేస్తాను, అందుకే ఇప్పుడు మిరపకాయ వేయట్లేదండి. దీంట్లో వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. చేస్తూ ఉంటే మీకే అలవాటు అవుతుంది, ఏది ఎక్కువ వేస్తే టేస్ట్ ఉంటుందో తెలుస్తుందండి. కానీ హెల్త్కి చాలా మంచి కూరలండి ఇవి. ఇప్పుడు వెల్లుల్లిపాయ కరివేపాక రెండు వేస్తున్నాను. ఈ వాటర్ పారి ఎక్కర్లేదండి, వాటర్తో వేసుకోవచ్చు మనం. ఎగిపోయామండి, ఒకసారి కొత్తిమీర వేస్తున్నాం. ములక్కాడలు వేస్తున్నాం, ఇది మూత పెట్టుకోవాలండి, అప్పుడే ముద్ద కాదు. ఇవి ఉడికిపోయామండి. ఇప్పుడు ఇప్పుడేమో ఈ పిండిన్నో పాలు ఉన్నాయి కదా కలిపింది గ్రేవీ, ఈ గ్రేవీ వేయాలి. ఇది పాలేసిన గ్రేవీ కర్రీ అంటారండి. ఇప్పుడు గ్రీన్ పీస్కి చేయొచ్చు, ములక్కాళ్ళకి చేయొచ్చు, ఆనపకాయకి చేయొచ్చు, బీరకాయకి చేయొచ్చు, వంకాయకి చేయొచ్చు. ఈ రకంగా మనం ఎన్ని కూరలైనా పాలేసిన కూరలు చేసుకోవచ్చండి. ఎన్ని చేసినా పులుపు కూరల కన్నా పాలు కూరలు ఎక్కువ హెల్త్కి మంచిదండి. ఇది
ఇందులో పడే నువ్వులు పాలు అన్ని మంచివి హెల్త్ కి అంటే ఈ తింటప్పుడు మరి పెరుగు వేసుకోకుండా మజ్జిగా మనం తినకుండుంటే మంచిదండి ఆరోగ్యానికి ఈ గ్రేవీ అన్నంలోని నెయ్యి వేసుకొని శుభ్రంగా కలుపుకొని తినేటవే उड़काली उड़कीन तरह इपड़ी वेस्ता इधी मूतती उड़क उड़की इंका अंके मैं जारगा दीन क्या चिखका उचि सांबार चेसुकुंटाम चाला मंदी सांबार चेसुकोनी साइड नी कोर्तो तिंटारु मेमेंटंटे मल्ली पुलुपु एंदुकु पालु पक्कने कडुपु खराब अवुतदी अनि चेप्पेसि मेमु पालकूर मोत्तं पालकूर अन्नं तोटे तिंटामंडि दीनि पक्कन अप्पडालु ओडियालु मिरपकायलु अयि पेट्टुकोनि ఇది తింటామన్నమాట తినేసి గంట రెండు గంటల పోయేకిన తర్వాత మజ్జి తాగుతాం అన్నమాట మజ్జిగ మరి మజ్జిగ నేను తెలియలేదు కదా అలవాటు ఉన్నోళ్ళు అని అలా తాగుతాము ఇగోండి ఇప్పుడు ఈ ఒడియాలు ఇప్పుడు వేస్తున్నాను ఇంత ఉడికిన తర్వాత ఒడియాలు లాస్ట్లో వేయాలి ముందు వేసిస్తే గుండె అయిపోతుంది అన్నమాట ఓన్లీ ఈ ఒడియాలతోటే చేయొచ్చండి పాలు వేసిన కూర ఒత్తి ఒత్తి ఒడియాలతోటే ఎన్ని రకాలకు చేయొచ్చండి ఒక రకం చేస్తే మీరు ఎన్ని రకాలుగా చేయొచ్చు సేవ దంపలు కూడా పాలు వేసిన కూర వండుతారండి పొట్లకాయ పాలు పోసిన కూర వండుతారు అరటి దవ్వ ఒకటి వండుతారండి అరటి చొరబలో అరటి దవ్వ ఉంటది కదా దవ్వ చిన్న ముక్కలు కోసి దంట్లోని మొత్తం పీచ్ అంతా తీసేసి ఉడకబెట్టి అది వండుతారన్నమాట ఆంధ్ర సైడ్ ఎదురు కంజన్ దొరుకుతదండి ఎదురు కంజి కూడా వండుకుంటాం చాలా బాగుంటది ఎదురు కంజి అయితే ఇది చల్లారేసరికి కొంచెం చిక్కన అవుతదండి మనం బియ్యం నువ్వులు అన్ని వేసాం కదా కొబ్బరిన్ను చల్లారేసరికి కొంచెం చిక్కబడతది అయితే మన అన్నం కలుపు అన్నంలో కలుపుకోవడానికి ఎలా కావాలో అలా దించుకోవాలి లేదు మీ అన్నంలో కలుపుకోము పక్కన నంచుకుంటాము సాంబారు రసం ఏ అన్నం తోటైనా అంటే కొద్ది చిక్కగా తీసుకోండి అది మీ మీ ఇష్టం అండి అయిపోయిందండి కూర గుండ ఆఫ్ చేస్తున్నాను ఈ రకంగా మీరు వండుకోవాలని నేను ప్రార్థిస్తున్నానండి చాలా టేస్ట్ అయిన కూర మీ టేస్ట్ కన్నా ఆరోగ్యం చాలా 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 హెల్దీ అయిన కూరండి ఈ కూర అయితే ములంకాళ్ళు మంచిది నువ్వులు మంచిది కొబ్బరి మంచిది చిన్న వడియాలు మంచివి అన్నీ మంచివేనండి అయితే ఈ రకంగా మీరు వండుకొని ఇంట్లో ఫ్యామిలీకి తినిపించాలని ప్రార్థన చేస్తున్నానండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు పాత వాళ్ళు లైక్ కొట్టండి షేర్ చేయండి థాంక్స్ అండి అయిపోయింది కూడా